सलाम नमस्ते दोस्तों, मैं इकबाल अली खान, आप देख रहे हैं डीटीएच न्यूज़। सच को रटे आपके आगे। आज साइबराबाद पुलिस कमिश्नर ऑफिस में प्रेस मीट की गई है, जिसमें बताया गया है कि एसओटी माधापुर टीम ने 3 लोगों को गिरफ्तार किया है, जिनके पास से ड्रग्स, कोकीन और नशे की टैबलेट्स बरामद की गई है, जिसकी कीमत 26,28,000 रुपये बताई जा रही है। आइए देखते हैं डीटीएच की यह खास रिपोर्ट। दृष्टिया साइबराबाद परिधि में ड्रग्स, नारकोटिक्स పదార్థాలు వినియోగదారులు పెడ్లర్పై నిరంతరం మనము నిఘా పెడతా ఉన్నాం. మరి దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు ఎండ్ యూజర్స్ అండ్ ఒక పెడ్లర్. వాళ్ళ నుంచి మనం అబౌట్ 183 గ్రామ్స్ ఆఫ్ కొకెయిన్, దెన్ 44 ఎక్స్టసీ పిల్స్, 3 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ఆఫ్ అబౌట్ 26.2 lakhs మెటీరియల్ మనము సీజ్ చేశాము. దీనికి సంబంధించి మనము రాయదుర్గం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 799 అండర్ సెక్షన్ 21, 22, 29 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ 3 మెంబర్స్ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా మనకి ఎస్ఓటీ మాదాపూర్ టీమ్ headed by the inspector and anti narcotics enforcement cell Cyberabad advaryamlo ee case manamu cheyadam jarigindi. Mari indulo ee case lo chuste manaki iddaru end users unnaru, Shravan Kumar, resident of Nizampet Pachupalli, and Charan Teja, he is resident of Prakasham district. Villiddaru end users. మనకి న్యూ ఇయర్ వస్తుందని చెప్పి వీళ్ళు పార్టీ చేసుకోవాలని చెప్పి ఈ పర్టికులర్ డ్రగ్స్ని వీళ్ళు గోవా నుంచి తేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు మొహమ్మద్ అష్రఫ్ బేగ్ అలియాస్ దావూద్, ఇస్ రెసిడెంట్ ఆఫ్ తోలీ చౌకీ. ఈయనను కాంటాక్ట్ చేస్తే, ఈయన బేసిక్గా పెడ్లర్, కాంటాక్ట్ చేస్తే ఈ కొకేన్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. సబ్సీక్వెంట్గా మనము ఈ లీడ్ తీసుకుని దావూద్ని అరెస్ట్ చేస్తే దావూద్ దగ్గర 181 గ్రామ్స్ ఆఫ్ కొకెయిన్ కూడా మనం సీజ్ చేసినాము. ఇంతేకాకుండా వివరాల్లోకి వెళ్తే మనకి దావూద్ మెయిన్ ఆర్గనైజర్ అండ్ డ్రగ్ సప్లయర్, హైదరాబాద్లో ఉంటాడు. మరి ఈయన జూడ్ అనే ఒక నైజీరియన్ ఉన్నాడు గోవాలో, ఆయన దగ్గర నుంచి ఈ డ్రగ్స్ కూడా మనము అక్కడి నుంచి సరఫరా అవుతుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ జూడ్ ఈజ్ అబ్స్కాండింగ్. మనము టీమ్స్ పంపించి ఆయన కూడా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాము. దీనికి సంబంధించి ఇన్పుట్స్ కూడా మనకి కొన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. సో టోటల్గా మనం చూస్తే ఈ సంవత్సరం మనకి సార్ చేస్తున్నాను.